హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే ఎన్డీఏ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి అయితే మనం క్లారిటీగా డిస్కస్ చేస్తాం అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది సిక్స్టీన్త్ సిక్స్త్ టూ ట్వంటీ రోజు స్టార్ట్ అయిపోయింది అనమాట అయితే మనం దీనికి సంబంధించి మనము చాలామందికి ఏంటంటే మనము అంటే చెప్పేవారు మనకి ఎంత చెప్పినా కానీ రీచ్ అయ్యేదైతే చాలా తక్కువగా అవకాశం ఉంటుంది దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఓకే సో ఎనివీ ఫ్రెండ్స్ మనం ఆర్మీ మీ నేవీ ఎయిర్ ఫోర్స్లలో మనకి ఆఫీసర్ లెవెల్లో జాబ్ సాధించాలంటే అతి చిన్న వయసులో చిన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ తోటైతే మనం ఆఫీసర్ లెవెల్లో జాబ్ సాధించడానికి ఇదే మనకి బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట ఇక్కడ మనం కనుక జాబ్ వస్తే మనం సెటిల్ అయిపోతాం లైఫ్లో కూడా అయితే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి క్లారిటీగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ లిమిట్ కానీ మనం ఎలిజిబుల్ అవుతామా కాదా అనేది క్లారిటీగా తెలిసిపోతుంది అయితే ఫ్రెండ్స్ దయచేసి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ అనుకోండి మీరు ఏమైనా అనుకోండి యూట్యూబ్ నుంచి మనకైతే నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు కాబట్టి మీరేం చేస్తారంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఓకే వారి ద్వారా వేరే వాళ్ళకైనా రీచ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో అయితే చెప్తున్నాను అయితే వన్స్ ఆఫ్ అన్ఐ టైమ్ నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను ఓకే కాబట్టి మనకి ఆల్రెడీ నేను ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది కూడా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరిగింది ఆ యొక్క వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ చేస్తాను మీరు ఆ యొక్క వీడియో చూసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మీకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ఏదైతే పీడిఎఫ్ ఉన్నా కానీ సో ప్రతి అంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఆ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీరు అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మీరు దయచేసి షేర్ చేయండి ఇన్నిసార్లు అయితే అనుకోవద్దు లేట్ చేయకుంటే టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఫ్రెండ్స్ మీ యొక్క ఫోన్లో కావచ్చు పీసీలో కావచ్చు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు డబ్ల్యూ 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 డాట్ యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనేది క్లిక్ చేయండి ఓకే మనకి డిఫెన్స్ పర్పస్లో ప్రతి ఒక్క ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అన్నీ కూడా మనకైతే ఇక్కడ ఉంటాయి అన్నమాట నోటిఫికేషన్సే కాదు మనకి మార్క్ టెస్ట్ కూడా ఉంటాయి ఆన్లైన్ మార్క్ టెస్ట్ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ ఓకే సో ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ ఉన్నాయి సారా దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ ఏమవుతారంటే ఇక్కడ ఎన్ని ఎన్ని అన్ని ఉంది సారా సో దీనికి వెళ్ళిపోతారు ఓకే మనకి ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్లు కూడా మనకి కనిపిస్తుంటుంది ఓకే ఓకే మీరు లేటెస్ట్ నోటిఫికేషన్లో కూడా చూసుకోవచ్చు సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే యాఫ్ క్యాట్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది అదేవిధంగా యూపీఎస్సీ ఎన్డీఏ ఎన్ఏ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది ఓకే మనం ఎండిఏలోకి వచ్చేస్తాం కాబట్టి ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడ క్లారిటీగా ఉంటుంది సో యూపీఎస్సీ ఎన్డీఏ టూ టూ థౌసండ్ ట్వంటీ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఉంది చూసారా దీన్ని క్లిక్ చేయండి ఓకే ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క ఎన్డీఏ సంబంధించినటువంటి ఫుల్ ఆఫ్ డీటెయిల్కి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లలో మనం ఆఫీసర్లలో జాబ్ సాధించాలి అంటే ఇలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అంటే క్రూషియల్ డేట్స్ అంటే ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడైతే మనం వాటి గురించి చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే సిక్స్టీన్త్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది మళ్ళీ చెప్తున్నాను అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని వీడియో అయితే చేశాను నేను ఆ యొక్క వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అందరికీ రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి మనకి ఎప్పటివరకు అంటే సిక్స్త్ సెవెంత్ టూ థౌసండ్ ట్వంటీ మనకి సిక్స్ పిఎం వరకు అయితే ఛాన్స్ ఉంటుంది మీరు అప్పటి వరకు ఛాన్స్ అనేది ఇవ్వకూడదు మనకు ఓకే మాక్సిమం తొందరగా అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు మిస్టేక్ అనేది చేయకూడదు కాబట్టి మీరు ఇంటర్నెట్ కేఫ్ దగ్గరికి వెళ్ళండి అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఏ ఆప్షన్ అనేది క్లారిటీగా తెలుస్తుంది వాళ్ళ అప్లికేషన్ అనేది చేస్తారు ఓకే మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి ఓకే నేను అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో చెప్పాను అది మొబైల్లో సో అది కూడా చూస్తే మీకు ఇంకొక ఐడియా వస్తుంది అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి ఎప్పుడంటే సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ అంటే మనకి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అది మనకి ఎన్డీఏ సంబంధించినటువంటి వన్ అంటే మనకి ఇయర్లీ టూ టైమ్స్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది ఆ యొక్క వన్ ది టూది కూడా రెండు కూడా మనకి కలిపి అయితే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది ఎన్డీ వన్ అప్లికేషన్ చేసిన వారు కూడా ఎన్డీ టూకి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ డౌట్ అయితే లేదు కానీ అప్లికేషన్ చేసేటప్పుడు మనం ఇదివరకు ఎన్డీఏ వన్ అని అప్లికేషన్ చేసామా లేదా అని ఆప్షన్ అడుగుతుంది సో ఎస్ అని పెట్టేసేయండి అప్లికేషన్ చేస్తే ఓకే అప్లికేషన్ చే పోతే నువ్వు అని పెట్టేసేయండి ఓకే సో ఇక్కడ సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అక్కడ క్లిక్ చేస్తే ఓకే సో అది వేరే విషయం ఇక్కడ చూసినట్లయితే మనకి సో చూడండి ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట ఆల్రెడీ ఏంటి మనకి ఏంటంటే రెండు కలిపి కూడా సెప్టెంబర్ సిక్స్త్కి అయితే కండక్ట్ చేస్తాం ఎగ్జామినేషన్ అని మెన్షన్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి యొక్క నోటికేషన్ ఏంటంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత కెస్ఎస్బీ ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది ఓకే సో మనకి ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం అని చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది అయితే ఇక్కడ చూసినట్లయితే మీరు ఏంటంటే ఆర్మీ వింగ్స్ సంబంధించిన దానికి ఎవరైతే ఉంటారో సో వారు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఏనే గ్రూప్ చేసినా కానీ ఎలిజిబుల్ అవుతారు అంటే ఇక్కడ ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి వైపీసీ చేసు సీఈసీ చేసు హెచ్ఈసీచెచ్ వొకేషనల్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎయిర్ ఫోర్స్ అండ్ అదే విధంగా నావెల్ వింగ్స్ సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ అదే విధంగా నేవెల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిస్టిబెన్స్ అకాడమీకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారని అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఓకే సో ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే ఓన్లీ ఆర్మీ వింగ్స్ దానికి సంబంధించి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసినా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన వారికి ఛాన్స్ లేదు సెకండ్ ఇయర్ అనేది కంట్యూ కానీ మీకు హాఫ్ ఇయర్లీ బేస్ చేసుకొని ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఆ యొక్క మార్క్స్ అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకే అలా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది మన అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు ఓకే ప్రాబ్లమే లేదు ఎవరైతే ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తున్న వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని మీరు తొమ్మిదిలో చూసే ఉంటారు సో ఇది అనమాట సో ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తున్న వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు సెకండ్ ఇయర్ ఓకే సెకండ్ ఇయర్ కంటిన్యూ చేస్తూ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకే సో ఎనీవే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి అండ్ ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉంటుంది సెకండ్ జనవరి టూ థౌజండ్ టూ నుండి నాకు చాలామంది కూడా ఎదురు అడుగుతున్నారు ఇది ఎక్కువగా ఫోకస్ చేయండి చూసుకోండి మీకు ఏ చూడలేదని సెకండ్ జనవరి టూ థౌజండ్ టూ నుండి సో ఫిఫ్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఫైవ్ వరకు మధ్యలో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో సో వారు ఎలిజిబుల్ అవుతారు ఒకసారి మళ్ళీ చూడండి సెకండ్ జనవరి టూ థౌజండ్ టూ నుండి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఫైవ్ వరకు ఓకే మీకు ఇబ్బంది పెట్టాలని కాదు నాకు వీడియో లెంత్ అవ్వాలని కాదు ఇక చాలామంది ఇక్కడైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఓకే మనం క్యాజువల్గా చెప్పాలంటే సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఓకే సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మనకి నైన్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ కనుక చూసినట్టయితే మన పోస్ట్లో వచ్చేసి మనకి ఎంత ఉంటాయి అంటే ఆర్మీలో చూసుకుంటే మనకి ఏంటంటే టూ నాట్ ఎయిట్ ఉంటాయి ఫార్టీ టూ అనేది మనకి నేవీలో ఉంటాయి సో వన్ ట్వంటీ అనేది మనకి ఎయిర్ ఫోర్స్లో ఉంటాయి అనమాట అదేవిధంగా నేవల్ అకాడమీ వచ్చేసి మనకి ఏంటంటే ఫార్టీ త్రీ అయితే ఉండడం జరుగుతుంది ఓకే సో అదేవిధంగా ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకి జనరల్ అదేవిధంగా ఓబీసీ వారికి హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఎటువంటి ఫీజు కూడా ఉండదని గుర్తుపెట్టుకోండి ఓకే సో ఫీజు ఉన్నా అయితే మీరు అప్లికేషన్ చేసుకోండి పెద్ద ఇబ్బంది కాదు మనకి హండ్రెడ్ రూపీస్ అంటే దానికోసం అయితే మీరు కొంచెం దాన్ని ఏదైతే హండ్రెడ్ రూపీస్ లేదని మీరైతే వెనకాడి అప్లికేషన్ చేసుకోకుండా ఉండకండి దయచేసి ఓకే అప్లికేషన్ చేసుకోండి మనకి ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందని మీకు ఒక ఐడియా అయినా వస్తుంది ఓకే నెక్స్ట్ టైం అయినా మనం ట్రై చేసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఎవ్రీ ఇయర్ కూడా మనకు టూ టైమ్స్ రిక్వైర్మెంట్ ఉంటుందండి ఓకే సో అలా అనమాట సో నెక్స్ట్ ఇక్కడ కనుక మనం స్కోర్ కనుక చూసుకుంటే ఇదంతా కావాలంటే దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు ఓకే ఇక్కడ మనం మ్యాథమెటిక్స్ చూసుకోవచ్చు మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది వన్ ట్వంటీ ఉంటాయి త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఓకే సో అదే విధంగా జనరల్ ఎబిలిటీ ఉంటుంది సో అది పేపర్ టూ ఉంటుంది అనమాట సో మనకి టూ అండ్ అవర్స్ ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది వన్ ఫిఫ్టీ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఓకే అదే విధంగా టోటల్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ ఉంటుంది అదే విధంగా ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ వచ్చేసి నైన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా ఉంటుంది మనకి అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఏమైనా అంటే వన్ బై థర్డ్ అయితే మనమైతే ఉండడం జరుగుతుంది జీరో పాయింట్ త్రీ త్రీ అనమాట ఓకే సో ఆ విధంగా అయితే మనకి నీటి మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఓకే మీరు అది గమనించాలి ఓకే ఇంకా పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ ఓకే మనకి ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్లారిటీగా ఉంటుంది సో ఇదంతా కూడా చూసుకోవచ్చు మీరు ఓకే మనకి ఇంపార్టెంట్ ఏంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఉంటుంది మెడికల్ టెస్ట్ ఉంటుంది ఓకే మెడికల్ టెస్ట్ ఇది మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిటర్న్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్కి అయితే టైం ఇస్తారు కాబట్టి సో మీరైతే ఏం చేయాల్సిన పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు మనమైతే ఖచ్చితంగా దానికి హెల్ప్ అయితే చేస్తాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు దీనికి సంబంధించినటువంటి పైకి స్క్రోల్ చేస్తే ఇంకా మనకి ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఉంటుంది ఓకే సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో కాబట్టి సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఫుల్ నోటిఫికేషన్ అందిస్తారా సో అక్కడ ఉందన్నమాట సో కాబట్టి దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో మీరైతే వెబ్సైట్కి వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్